కనబడుతుంది కదా వసంతనే నేను ఇతనికి ఏం చెప్తున్నాను వసంత మాట్లాడి చాలా కాలం అయిందండి ఈ మధ్య నేను కలవలేదు మినిస్టర్ అయ్యాక బిజీగా ఉన్నాను ఫోన్ మోగుతోంది ఫోన్ తిప్పేసి పెట్టాను మళ్ళీ కాసేపటి కలవ మోగుతూనే ఉంటే సైలెంట్లో పెట్టేశాను రామచంద్రరావు గారి నెంబర్ని ఇచ్చేశాడు చేస్తే ఈయన ఎందుకు చేశారా పొద్దున్నే అని చెప్పి టక్కని ఫోన్ ఎత్తాను ఎత్తగానే ఎరా గురువు నా ఫోన్ ఎత్తవా సారీ సారీ అండి నేను మళ్ళీ చేస్తానని పెట్టేశాను పెట్టేస్తే సరే ఆయన వెళ్ళిపోయాడు ఆయనకి చెప్పాను మాట్లాడతానండి ఎందుకంటే మాట్లాడినా ఈయన రెండో ఏదో చాలా తీవ్రమైనటువంటి గొడవ అది తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను చేసి వసంత అంటే గురువు నీకు నాకు అయిపోయింది ఇక అంటే ఎవడున్నాడో తెలిసి నా ఎదురుకుండా పలానా వాడు ఉన్నాడు ఓహో వాడు ఎక్కువైపోయాడు అనమాట నాకు అన్నాను సరే ఇక నువ్వు నాకు ఫోన్ చేయకు నేను నీకు ఫోన్ చేయను అన్నాడు పెట్టేశాడు ఆ సాయంత్రం ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆఫీస్ దగ్గర కనిపించాడు నమస్తే అంటూ లేచాను అలా చూసి వెళ్ళిపోయాడు నిజంగా అయిపోయింది కటింగ్ ఫోన్ చేయడానికి మళ్ళీ 3 నెలలైంది 4 నెలలైంది ఫోన్ చేయలే నేను అప్పుడప్పుడు ట్రై చేసినా ఎత్తలే ఏంట్రా ఎంత ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళం అసలు మనిషిని ఎక్స్ప్లెనేషన్ వినటానికి కూడా టైం ఇవ్వకుండా ఇలా కట్ చేసాడు ఏంట్రా ఒక 3 నెలలకో 4 నెలలకో గురు పౌర్ణమి వచ్చింది గురు పౌర్ణమి వస్తే ఆ గురు పౌర్ణమి డాక్టర్ గారికి పంపాడు ఎవరికో మెసేజ్ పంపాడు ఏమని మా గురువు ఉండి కూడా నాకు లేనట్టే ఈ గురు పౌర్ణమి నాడు నేను ఎవరికి నమస్కారం పెట్టుకోవాలి అంటే వెంటనే అది నాకు ఫార్వర్డ్ చేశారు ఎలా ఇక వసంత ఇలా పెట్టాడు అని నేను మళ్ళీ ఫోన్ చేశాను చేస్తే ఎరా గురువు కోపం తగ్గిందా అన్నాడు నాకు కోపం ఏంటి నువ్వు మాట్లాడటం మానేసి నాకు కోపం ఏంటంటే మనం ఎన్నిసార్లు కలిసాం అక్క కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర విష్ చేయడానికి ట్రై చేసావు కానీ మళ్ళీ ఎన్నిసార్లు కలిసాం కలిసినప్పుడు నన్ను ఏమన్నా విష్ చేయడానికి ట్రై చేసావా నువ్వు తలదిప్పుకుని పోతున్నావు చూద్దాం ఎవరు పోతావని నేను వదిలేశాను అన్నాడు నువ్వు చిరాకు పడతావని నేను మానేశాను డ్రైవర్స్ లో నాకు ఇస్తున్నావా అంతేదా ఇంక మనందరికి తప్పదు ఈ సంబంధం ఇంక చచ్చేవరకు ఇలా ఉండవలసిందే నువ్వు నా గురువు నేను నీకు శిష్యుని వద్దు గురువు అంత మాటలకు నువ్వే నా గురువు నువ్వు ఎవరితో మాట్లాడాలంటే మాట్లాడతావు మానేయాలంటే మానేస్తావు ఈ ప్రివిలేజ్ ఎవరికి ఉండదు నీకే ఇచ్చాడు దేవుడు అందుకు నువ్వే గురువు చస్తే ఒప్పుకునేవాడు కాదు ఇలా సీన్ ఒక్కొక్కటి గుర్తుకొస్తుంటే అతన్ని ఒక రకంగా వసంత్ అనేవాడు ఏ ఎలా బిహేవ్ చేసినా మా పొలిటికల్ సర్కిల్స్ లో ఎవడో కూడా దానికి రియాక్ట్ అవ్వకూడదు ఎందుకంటే వసంత్ అన్నవాడు రాజశేఖర్ రెడ్డికి రామచంద్రరావుకి లేక లేక పుట్టినటువంటి బిడ్డకి ఎలా చూసుకుంటారో అలా చూసుకునేవారు వసంత్ని ఇంకా అతను ఎవరిని ఏం తిట్టినా ఎవరిని ఏం మాట్లాడినా ఏం చేసినా సరే ఎవరన్నా రియాక్ట్ అయితే కోపం వచ్చేది వాళ్ళకి ఏ వసంత్ అంటే నీకు అంత బాధ వచ్చేసిందా వసంత్ అనకూడదా అని అదిగా సార్ ఎలా అన్నాడండి ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే వాళ్ళనే సీరియస్ అయిపోయేవారు వసంత్ కూడా దానికి తగ్గట్టుగానే నిలబడ్డాడు ఏ రోజు అతని మీద ఒక సీరియస్ గా ఈ తప్పు చేశాడనే కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశం లే ఎందుకంటే వసంత్ అనేవాడి మనసులో తప్పు చేసే ఆలోచనే రాదు అది జెనెటిక్ గా వసంత్కి వచ్చినటువంటి వరం ఏంటంటే ఒక రూపాయి సంపాదించాలని కానీ ఒక రూపాయి అక్రమం చేసేవాడికి సపోర్ట్ చేయాలని కానీ ఒక తప్పు చేయాలని కానీ ఒకవేపు తప్పు చేస్తున్న వాడికి సపోర్ట్ చేయాలని కానీ అతనికి రాదు మనసులో ఎన్నోసార్లు చెప్పాడు నాకు ఎన్నో ఇన్సిడెంట్లు చెప్పాడు నిజంగా అలా ఉండగలగటం చాలా గ్రేట్ పాలిటిక్స్ ఫీల్డ్ లో అన్ని రకాల మనుషులు కలుస్తుంటారు ఎక్కువగా తప్పులు చేసేవాళ్ళే మాకు సాయం చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకే మాతోటి పని కానీ ఇతను వాళ్ళని అలా దూరంగా పెట్టి మెయింటైన్ చేయగలిగాడు నిజంగా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కటి చాప్టర్ ఒక్కొక్కటి క్యారెక్టర్ సినిమాలో సడన్ గా వచ్చి సడన్ గా వెళ్ళిపోతాడు కానీ జనం ఆ క్యారెక్టర్ని మర్చిపోలేరు మిగతా సినిమా సినిమాలో హీరో ఎవడో హీరోయిన్ ఇలా ఇవన్నీ పక్కన పెట్టండి ఆ క్యారెక్టర్ మాత్రం మర్చిపోలేదు చాలా సినిమాల్లో ఎస్వి రంగారావు అలాంటి క్యారెక్టర్ గా ఉండేవాడు సడన్ గా రావడరా అండం పోవటం ఆ క్యారెక్టర్ మర్చిపోకుండా మనకు ఇంప్రెషన్ పడిపోవటం వసంత్ అనేవాడు అలాంటి క్యారెక్టర్ ఎవరిని కలిశాడో జీవితంలో వాళ్ళకి ఆ ముద్ర వేశాడు మర్చిపోలేని ముద్ర వేశాడు అతనితో ఏం ఆలోచించుకున్నా ఒక మంచి గుర్తొస్తుంది తప్ప నన్ను ఇన్సల్ట్ చేశాడనో లేకపోతే
నాతో అసహనంగా మాట్లాడాడను ఎన్నోసార్లు మాట్లాడాడు ఎంతో మందిని ఇన్సల్ట్ చేశాడు కానీ అదేమీ కూడా గుర్తుండదు ఎందుకంటే అది కారణం వల్ల వచ్చినవి కాదు నిన్ను బాధపెట్టాలనే ఉద్దేశంతో చేసినవి కాదు నిజంగా ఒక గ్రేట్ పర్సనాలిటీ వసంత్ ఇవాళ మాట్లాడుకోవాలంటే ఇన్ని గంటలు మాట్లాడుకున్నా అలా చెప్పొచ్చు ఎన్నో విషయాలు కానీ ఇది నిజంగా చాలా బాధపడవలసినటువంటి తండ్రి ఆశ్రాది గారు నిజంగా ఎవరదంటే బాధ ప్రపంచంలో కన్న కొడుకు ప్రేమించిన కొడుకు లేకపోవటం అనేది ఆయన అలా పైకి గంభీరంగా ఉన్న ఆయనకి భగవంతుడు అంత శక్తి ఇవ్వాలి ఆ ధైర్యం ఇవ్వాలి ఆయన చాలా ధైర్యవంతుడు చాలా సాహసి తెలుసు నాకు ఇంకా శక్తి ఇవ్వాలి ఇటువంటి కష్టం వచ్చినందుకు బహుశా ఆయన జీవితంలో ఆయన జీవితంలోనే కాదు ఆ వయసులో వాడికి ఇలాంటి కష్టం ఇచ్చిన కష్టం ఉండదు కష్టం వచ్చినందుకు ఆయనకి భగవంతుడు అన్ని రకాలుగా అండగా ఉంటాడని అలాగే వసంత్ లాంటి మనిషి మన శాస్త్రం మన నమ్మితే మాంసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాన్ని నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సమాధ్యమాని దేవి ఈ శరీరం వదిలేయటం అనేది ఒక పాత చొక్కా తీసేసి కొత్త చొక్కా వేసుకోవటం లాంటిది కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాట మనం అనుకుందాం పాత చొక్కా తీసేశాడు వసంత్ ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్తాడు ఉత్తమమైన గతులే పొందుతాడు ఖచ్చితంగా అటువంటి మనిషి మన శాస్త్ర ప్రకారం శాశ్వత స్వర్గలోక నివాసంలోనే ఉంటాడు సెలవు.